అంటే అసలు మీకు మద్దతుగా సీఎం రావడం అక్కడ జరిగినటువంటి సభలో ప్రజలను చూసినప్పుడు ఎట్లా అనిపించింది మీకు లక్షకి తగ్గకుండా వచ్చారు మేము టార్గెట్ సెవెంటీ ఫైవ్ థౌజండ్ పెట్టుకున్నాము బట్ అందరూ వచ్చారు అందరూ సభ అయిపోయేంత వరకు ఉన్నారు ఎండను కూడా లెక్క చేయలేదు మంత్రులు కూడా వచ్చారు అందరూ ప్రజాప్రతినిధులు అందరూ కూడా నిన్న మా క్యాడర్లంతా కూడా ఒక జోష్ వచ్చింది నిన్నటి మీటింగ్ తోటి మన సీఎం రేవంత్ రెడ్డి గారు ఏదైతే ఒక పులి లాగా గర్జించాడో అందరిలో కూడా ఒక నూతన ఉత్సాహం వచ్చేసింది నిన్న మీరు కూడా అన్నారు రేవంత్ రెడ్డి గర్జనతో పాటు ఒక డైలాగ్ వదిలారు ఒకసారి డైలాగ్ మళ్ళీ చెప్తారా మా కోసం అదే పదేండ్ల చీకట్ల తెలంగాణకి వెలుగులు అందించడానికి వచ్చిండు మండే సూర్యుడు మన రేవంత్ అన్న అది చాలా వైబ్రేట్ ఇచ్చేసింది అక్కడ ప్రజల్లో కూడా అంటే ఏదైతే సీఎం రేవంత్ రెడ్డి వచ్చినప్పటి నుంచి రాకముందు ఒక ఎత్తు ప్రచారం వచ్చిన తర్వాత ఒక ఎత్తు ఇప్పుడు ఎలా ఉండబోతుంది ప్రజల్లో మీ దూకుడు ప్రజల్లో ముందు నుంచి కూడా కాంగ్రెస్ అంటే చాలా ఆదరణ ఉంది నిన్న సీఎం రేవంత్ రెడ్డి గారు వచ్చి వరంగల్కి తను ఏం చేయబోతున్నాడు తన ప్రణాళిక ఏంటి ఏ విధంగా అయితే వరంగల్ ఆరు ముక్కలుగా విభజించబడిందో జిల్లాలలో అది కూడా మాట్లాడారు అదేవిధంగా ఇంకా వరంగల్కి రావాల్సిన పెండింగ్ ఇష్యూస్ అన్నిటిపైన కూడా ఆయన ఖచ్చితమైన హామీ ఒకటి ఇవ్వడం జరిగింది దానివల్ల ప్రజల్లో కూడా చాలా పాజిటివ్ మెసేజ్ వెళ్తుంది అలాగే ప్రజల వద్దకి వెళ్ళడానికి కాంగ్రెస్ నేతలందరికీ ఎమ్మెల్యేలతో సహా అందరికీ కూడా ఒక స్ట్రాంగ్ మెసేజ్ తీసుకెళ్ళడానికి బాగుంటుంది కాబట్టి నిన్నటి సభ మాకు చాలా చాలా ప్లస్ పాయింట్ అయింది అంటే ఎంతమంది వచ్చారు అనుకుంటున్నారు మీ అంచనా ప్రకారం నిన్న సభకి ఎంత అంచనా అయ్యా సరే ఎంతమంది వచ్చారా మేము నియోజకవర్గం నుంచి ఏడు నియోజకవర్గాలు ఉన్నాయి కదా ఒక మా స్టేషన్ గన్పూర్లో పదిహేను వేలు అనుకున్నాము మిగతా అన్ని చోట్ల కూడా పదివేలు పదివేలు అనుకున్నాం కాబట్టి సెవెంటీ ఫైవ్ థౌసండ్ ఎక్స్పెక్ట్ చేసినాం కానీ నాకు తెలిసి లక్షకి తగ్గకుండా జనాలు వచ్చారు రోడ్ల మీద కూడా ఉన్నారు అంతా కూడా ఉన్నారు మీరు చూసే ఉంటారు సో చాలా మంచిగా జరిగింది సభ మొన్న ఒక ఎక్స్క్లూజివ్ ఇంటర్వ్యూలో కేసీఆర్ చిన్నపిల్ల అమ్మాయికే ఉంది నిన్నగాక మొన్న రాజకీయాల్లోకి వచ్చింది అంటూ కూరలో కరేపాకుల పక్క పెట్టడం అంటే ఒక చిన్న మాటతో తీసేసేలా మాట్లాడారు కడియం శ్రీహరి మోసం చేశాను నన్ను అని చెప్పేసి అన్నారు దానికి మీ సమాధానం కడియం శ్రీహరి ఎవరిని మోసం చేయలేదు ఒకటి పార్టీని బలోపేతం చేసుకోవాలి కాంగ్రెస్ పార్టీని ఎందుకంటే అటు కేంద్రంలో చూసుకుంటే బీజేపీ వాళ్ళు దళితుల మీద ఎక్కువ ఆఘాయిత్యాలు చేస్తున్నారు కాబట్టి తనది ఎంతో కొంత ఒక భాగస్వామ్యం ఉండాలి ఈ దీనిపైన పోరాడాలంటే రీజనల్ పార్టీగా తను బీఆర్ఎస్లో ఉండి చేయలేడు అన్న ఉద్దేశంతో పార్టీ మారడం జరిగింది అదేవిధంగా గన్పూర్ అభివృద్ధి కోసము మా కార్యకర్తలు ఏదైతే అంతకుముందు కూడా మేము అధికారంలో ఉన్నా కూడా ప్రతిపక్ష పాత్ర వహించారు వాళ్ళు ఈ రానున్న ఐదేళ్ళు కూడా ప్రతిపక్షంలో ఉంటే ఎట్లా అని చెప్పి కార్యకర్తల్ని కాపాడుకోవడం కోసం గన్పూర్ అభివృద్ధి కోసం తర్వాత దేశంలో పైన జరుగుతున్న ఇంకొకటి రాజ్యాంగాన్ని రద్దు చేస్తా అంటున్న ఒక వ్యక్తిని గద్దెతింపడంలో తను కూడా ఎంతో కొంత పాత్ర ఉండాలి అన్న ఉద్దేశంతో ఇలాంటి అనేక కారణాల వల్ల మేము పార్టీ మారడం జరిగింది మా నాన్నగారు ఒకటే మాట చెప్తారు వ్యక్తుల కంటే వ్యవస్థ ముఖ్యమైనదని కాబట్టి మేము కేసీఆర్ గారు అలా ఫీల్ అయినా కూడా మేము ఒక వ్యవస్థని బలపరిచే విధంగా అందరూ బాగుండాలనే ఉద్దేశంతో ఈ పాట అంటే కేటీఆర్ కానివ్వండి ఇటు కేసీఆర్ కానివ్వండి వాళ్ళు అనే మాట ఏంటంటే ఇస్త్రాక్లో పల్లెంలో అన్ని వడ్డిచ్చి అన్ని రకాలుగా పెట్టిన తర్వాత ఉప ముఖ్యమంత్రి కంటే మించిన పదవి ఏది ఉంటుంది ఏ నాయకుడు ఇవ్వనటువంటి విలువ మేము ఆయనకి ఇచ్చాం కానీ ఆయన మమ్మల్ని మోసం చేసి ఆయన బిడ్డ కోసం టికెట్ అడిగితే కూడా ఆమె ఎవరో తెలియకపోయినా కడియం శ్రీహారం చూసి టికెట్ ఇచ్చాం కానీ పార్టీని మోసం చేసి వెళ్ళిపోయారు అంటున్నారు అంటే విస్త్రాకులు అన్ని వడ్డించిన తర్వాత తినేసి ఉప్పు తక్కువైందని చెప్పి అన్నట్టుగా కామెంట్ చేశారు దాన్ని మరి మీరేమంటారు ఇది పూర్తిగా వాస్తవం ఎప్పుడైతే జనవరి అంటే ఈ క్వశ్చన్కి నేను పాయింట్ వైజ్ చెప్తాను జనవరి నుంచి మాకు ఫోన్ కాల్స్ చేశారు కేసీఆర్ గారు అమ్మాయిని పెడదాం ఈసారి అని ఇదే మాట రెండు వేల పద్దెనిమిది కాల్ చేశారు అవును రెండు వేల పద్దెనిమిదిలో కూడా ఫస్ట్ అప్పుడు ఇవ్వలేదు కదా ఎమ్మెల్యే ఇవ్వలేదు ఎంపీ ఇవ్వలేదు అప్పుడు కూడా అన్నారు నీ బిడ్డ నా బిడ్డ లాంటిదే నేను ఎంపీ ఇస్తాను అన్నారు కానీ అప్పుడు మాట తప్పారు సరే అప్పుడు ఎట్లా ఎవరిని పెట్టినా గెలిచే పరిస్థితి ఉండే ఇప్పుడు అలాంటి పరిస్థితి లేదని వాళ్ళు కూడా తెలుసు ఒక కడియం శ్రీహరి అయితే కొంచెం బలమైన నేత వాళ్ళ పేరుతో వస్తున్న అమ్మాయి కాబట్టి ఖచ్చితంగా మనకి ఒక గట్టి పోటీని ఇవ్వగలము అన్న ఉద్దేశంతో మాకు టికెట్ ఇవ్వడం జరిగింది అక్కడ కూడా మనం ఏమీ అడుక్కున్నది లేదు లేదా ప్రాధేయపడింది కూడా లేదు అప్పటికీ కూడా మా నాన్నగారు ఇక్కడ పరిస్థితులు ఎప్పటికప్పుడు వాళ్ళకి వివరిస్తూనే ఉన్నారు ఇక్కడ ఎమ్మెల్యేలు ఎక్స్ఎమ్మెల్యేలు ఎవరు కలిసి రావట్లేదు అని లేకపోతే క్యాడర్ అంత ఖాళీ అవుతుందని ఇట్లాంటి విషయాలపైన తను చెప్తున్నారు ఏంటంటే కేవలము కేసీఆర్ గారే కడియం శ్రీఆర్ గారిని మంత్రిని చేయలేదు అంతకుముందు తొమ్మిదేండ్లు ఒక ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఏకైక మంత్రిగా వరంగల్ జిల్లాలో తొమ్మిదేళ్ళు వేసిండు కడియం శ్రీఆర్ గారు అది ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ చంద్రబాబు నాయుడు గారి నాయకత్వము ఎన్టీ రామారావు గారి ఏమంటారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు చేస్తున్నారు సో అప్పుడు చేశారు ఇప్పుడు తన కొత్తగా వీళ్ళ పార్టీ రాగానే బీఆర్ఎస్ రాగానే ఒక ఉన్నత స్థాయికి తీసుకెళ్ళిన పరిస్థితి ఏం లేదు ఇంకా అప్పుడే చాలా స్వేచ్ఛాయుతంగా మంత్రులు నిర్ణయాధికారాలు తీసుకునే అది ఉండేది వాళ్ళు ఏదైనా పాలసీ తీసుకొచ్చినా కూడా వాళ్ళు సొంతంగా ఇంప్లిమెంట్ చేసే పరిస్థితి ఉండేది కానీ బీఆర్ఎస్ గవర్నమెంట్లో ఎట్లా ఉండేదంటే ఏదైనా కూడా ముఖ్యమంత్రి నుంచి వెళ్ళాలి మంత్రులు ఓన్లీ కొంచెం డమ్మిల్లాగా ఉండడము కానీ ఆ అట్లాంటి పరిస్థితిలో కూడా కడియం శ్రీహరి గారు గట్టిగా తన మాట ఏ నిర్ణయం తీసుకోవడానికి అది అందరు తెలిసిన విషయమే తర్వాత ఒక ఉప ముఖ్యమంత్రి పదవిలో ఉండి కూడా వరంగల్ని ఇన్ని ముక్కలు వద్దు చేయకండి అంటే కూడా వినని పరిస్థితి ఇట్లా తను అప్పుడు కూడా తన వాయిస్ రేజ్ చేశారు ఇంకొకటి ఏంటంటే రాగానే కూడా మనకి ఎమ్మెల్యే చేసి ఉప ముఖ్యమంత్రిని చేయలే వాళ్ళ పరిస్థితుల కోసమని వాళ్ళకి ఎటు ప్రతికూలంగా అప్పుడు వాతావరణం ఉండే అప్పుడున్న రాజయ్య గారిజీ ఏం చేశారో తెలియదు ఆయన సడన్గా భర్తరఫ్ చేశారు తననే ఉప ఉప ముఖ్యమంత్రి పదవి నుంచి తీసేశారు కదా అట్లాంటప్పుడు ఎదుటి వాళ్ళ నుంచి ఎక్కువ విమర్శలు రావద్దు అని దళిత ముఖ్యమంత్రి అని ఏదైతే ప్లే కార్డ్ యూజ్ చేశాడో అది దాన్ని నిలుపుకోలేనప్పుడు ఒక ఉప ముఖ్యమంత్రి అనేది క్రియేట్ చేసి దాన్ని రాజే గారిని చెప్తే రాజే గారు ఏం చేస్తారో తెలియదు మొత్తానికి నేను బర్తరఫ్ చేశారు అట్లాంటి ప్లేస్ లో మళ్ళీ ఇంకొకరిని పెడితే ఇప్పుడు ప్రతిపక్షాలు గాని ఇంకా ఒకటి ఒకటండి ఎవరి బుద్ధి వాళ్ళకు ఉంటది ఎవరి ఎవరి పరిపాలన విధానాలు ఎవరి వ్యక్తిగత విషయాలు తర్వాత ఎవరి హానెస్టీ అనేది వాళ్ళది ఉంటది ఇక వాడు చేసిన ప్రతి పనికి కడియం శ్రీహారే కారణం అంటే కడియం శ్రీ ఇంకా ఏం పనలేదా మాకు అలా చేసుకుంటూ పోతే అసలు కడియం స్టేరి ఇంత ఇంత కూడా ముప్పై ఐదు ఏళ్ళు రాజకీయాలు చేయడానికి టైం ఉంటుందా ఇవన్నీ పెట్టుకొని కూర్చుంటే ఎవ్వరు ఏం చేయలేరు ఇది గుడ్ విల్ అనేది ఒక్కొక్కరిని నెట్టుకుంటా పోవడం వల్ల వచ్చింది కాదు ఆయన స్వతహాగా ప్రజల మధ్యలో ఉన్నాడు కాబట్టి తను అధికారంలో ఎమ్మెల్యేగా లేకపోయినా కూడా తను ఇంతమో జనాలు మళ్ళీ మాకు కడిమ శ్రీహరి గారు కావాలి అని చెప్పి జనాలు అయితే పిచ్చోలు కాదు కదా ఆ విధంగా వాళ్ళు ఆదరణతోటి గెలిపించుకున్నారు మొన్న ఇందాక మీరు ఏదైతే ఉమ్మడి ఆంధ్ర రాష్ట్రం తెలంగాణ అన్నారో అప్పుడు ఉన్నటువంటి నారా చంద్రబాబు నాయుడు గారు కానివ్వండి రేవంత్ రెడ్డి కడియం గారు ఎల్లబై ఎర్రబి దయకర్ వీళ్ళందరూ కూడా టీడీపీ అంటే ఇప్పుడు టి కాంగ్రెస్ కానివ్వండి టిఆర్ఎస్ అంటున్నారు అంటే గతంలో ఏదైతే టీడీపీలో ఉన్నటువంటి క్యాడర్ ఏదైతే ఉందో మళ్ళీ అంతా కూడా కలిసిపోయి ఉన్నారు దానికోసమే కావ్యాకి టికెట్ ఇవ్వడం జరిగింది అని అంటున్నారు దానికి మీ సమాధానం ఒకటి ఇప్పుడు మనకి ఫ్రీడమ్ వచ్చిన రాకముందు నుంచి కూడా కాంగ్రెస్ పార్టీ ఒక్కటే ఉంది తర్వాత కమ్యూనిస్ట్ పార్టీ బీజేపీ అయితే అప్పుడు లేదు బీఆర్ఎస్ అప్పుడు లేదు కాబట్టి ఏ వ్యక్తి అయినా కూడా అంతకుముందు ఏదో పార్టీ నుంచి వచ్చి మారిన వ్యక్తే కానీ స్వతహాగా పుట్టుకతో తోటి ఓ స్టాంప్ వేసుకొని ఒక పార్టీ నుంచి వచ్చిన వ్యక్తి అయితే కాదు ఏదైతే కులం ప్రాతిపాదికన చూసుకున్నట్టు ఒక కులం వ్యక్తి అక్కడి నుంచే వచ్చి ఇక వాడు సచ్చేదానికే అందులోనే ఉంటాడు అన్నట్టు పార్టీలు అన్నిట్లో కూడా ప్రతి ఒక్కరు కేసీఆర్ గారు కూడా టీడీపీ నుంచి వచ్చిన వ్యక్తే అంతకుముందు కాంగ్రెస్ ఇట్లా ప్రతి ఒక్కరిని చూసుకుంటే ఫస్ట్ ఉన్నది కాంగ్రెస్ అక్కడి నుంచే రూట్స్ లాగా బ్రాంచెస్ లాగా వేరే దానికి వెళ్ళిపోయారు తప్ప ఎవ్వరు కూడా ఇక పుట్టుక నుంచి చావు వరకు ఒక పార్టీలో ఉన్న వ్యక్తులు ఎవరు లేరు కాబట్టి ఫస్ట్ వాళ్ళు కూడా గవర్నమెంట్లో ఉన్నప్పుడు కాంగ్రెస్ వాళ్ళు అని అందరినీ విలీనం చేసుకున్నారు అసలు కాంగ్రెస్ లెజిస్లేటివ్ పార్టీ లేకుండానే చేసుకున్నారు మరి వాళ్ళ వాళ్ళని ఎవరు ప్రశ్నించాలి